ప్రేమైన వారలారా, ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక పర్సన్, మరొక వ్యక్తిని, మరి ముఖ్యంగా ఒక సహోదరిని మీ దగ్గర నేను ఉంచాలని కోరుతుంటున్నా. ఆమె పేరు రెబ్కా. సో రెబ్కా యొక్క క్యారెక్టర్ స్టడీ, అంటే రెబ్కా జీవితాన్ని కొద్దిగా ఈరోజు మనం స్టడీ చేయబోతూ ఉంటున్నాం. బైబిల్లో ఉండేటువంటి అందమైన వ్యక్తులలో రెబ్కా ఒకతండి. అట్లాగే అందమైన క్యారెక్టర్స్ కూడా, అంటే ఆమె ప్రవర్తన కూడా దాదాపు అందంగా ఉంటుంది. అంటే ఎందుకు దాదాపు అంటున్నారంటే సంపూర్ణత ఉందని చెప్పలే, కానీ దాదాపు మాత్రం అందంగా ఉండేటువంటి లక్షణాలు ఉండేటువంటి స్త్రీగా రెబ్కాను మనం చెప్పచ్చు. రెబ్కా అనేటువంటి పేరుకు అర్థము ఫ్యాటీ అని. ఫ్యాటీ అంటే మీకు తెలిసే ఉంటుంది, అంటే పుట్టినప్పుడు ఒకవేళ లావుగా ఉన్నిందేమో, పుట్టినప్పుడు చిన్నపిల్లలు లావుగా ఉంటే అప్పుడప్పుడు కొన్ని ముద్దు పేర్లు పెడుతుంటారు. ఒకవేళ పుట్టినప్పుడు మంచి లావుగా పుట్టి ఉండవచ్చు, అందుకే రెబ్కా అని పేరు పెట్టింటారు. అంటే బాగా పుట్టినప్పుడు లావుగా ఉండి ఉందేమో. అయితే రెబ్కా అనేటువంటి మాట అర్థం మంచి పుష్టిగా ఉండేటువంటి వ్యక్తి అని, ఇంగ్లీష్ లో ఫ్యాటీ అని అర్థం. ప్రమేణ వాళ్ళ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈమె మొట్టమొదట అంటే కొద్దిసేపు మాత్రం ఈమె లక్షణాలను మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 24:16 మనం మొదటి పాదం మాత్రం చదువుకుందాం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. చాలు, ఈ భాగంలో గమనిస్తే ఈ రెబ్కాను గురించి చిన్నది అనేటువంటి మాట కనిపిస్తుంది. రెండవదిగా మిక్కిలి చక్కనిది అనేటువంటి మాట ఉందండి. అంటే ఈమెలో రెండు రకాల సౌందర్యాలు ఉన్నాయి, వెరీ రేర్ అన్నమాట రెండు రకాల సౌందర్యాలు. మనం ఎస్తీర్ను కూడా గమనిస్తే బైబిల్లో ఎస్తీర్ చాలా అందంగా ఉంటుంది. అయితే ఫిజికల్గా శరీర రీతిగా అందమే కాదు, ఆత్మీయంగా కూడా ఎస్తేరు చాలా అందమైనది. అందుకే ఎస్తేరుకు మరి యొక్క పేరు హదస్స, అంటే ఆమె పేరు యొక్క అర్థం ఏంటంటే చక్కటి చుక్క అని. అట్లాగే చాలా సందర్భాల్లో అందంగా ఉండేటువంటి వ్యక్తులు వారి యొక్క క్యారెక్టర్ అందంగా ఉండదండి, ఎందుకంటే వారి అందము వారిని గర్వానికి గురి చేయవచ్చు అంటున్నా. అయితే ఇక్కడ పాత నిబంధనలో రెబ్కాను చూచినా, అదే విధంగా పాత నిబంధనలో ఎస్తేరును చూచినా ఒక ప్రక్క అందం ఉంది, అయితే మరొక ప్రక్క ఏముందంటే లక్షణాలలో కూడా అందం కలిగినటువంటి వ్యక్తులుగా వీళ్ళని గమనించవచ్చు. ప్రమేణ వాళ్ళారా, రెబ్కా ఎవరు అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు సంఘానికి గుర్తు, ఎందుకంటే ఇస్సాకు యేసు ప్రభువుకు పోలికగా ఉన్నాడు. ఇస్సాకు ఎవరు అంటే యేసు ప్రభువుకు ఒక పోలిక, ముంగుర్తు, ఎందుకంటే ఇస్సాకును కూడా తండ్రి బలి ఇచ్చేదానికి సిద్ధమవుతాడు. అయితే ఇస్సాకును బలి ఇవ్వకూడదు, ఇస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే మానవ రక్షణ నిమిత్తమై ఒక్కరే బలి కావాలి, యేసుక్రీస్తే. ఇస్సాకు బలి అయ్యేదానికి లేదు, కాబట్టి అది పరీక్ష మాత్రమే. కానీ అబ్రహాము సిద్ధమై కత్తి ఎత్తుతాడు, కానీ దేవుడు ఆపేస్తాడు, దానితో ఆ బలి ఆగిపోతుంది. కాబట్టి ఇస్సాకు రాబోయేటువంటి బలి కావలసిన యేసు ప్రభుకు పోలికగా ఉన్నాడు. కాబట్టి ఇస్సాకు యొక్క భార్య రెబ్కా సంఘానికి పోలికగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే పరమగీతం 6:1 మనం చదువుకుందాం. స్త్రీలలో అధిక సుందరవగుదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయేను. చాలు, ఇక్కడ గమనిస్తే సంఘమును గురించి చెబుతూ స్త్రీలలో అధిక సుందరి వగుదాన అనేటువంటి మాట. అంటే సంఘం అనేటువంటిది ఏంటంట, అత్యధికమైనటువంటి సౌందర్యం కలిగింది. అందుకే దేవుడు యొక్క సెలక్షన్ లో రెబ్కా ఒక అందమైనటువంటి అమ్మాయిని ఎందుకు అక్కడ సెలెక్ట్ చేస్తున్నాడంటే రాబోయేటువంటి సంఘము కూడా అందంగా ఉండాలి. ప్రమేణ వాళ్ళ కనుక పరమగీతంలో కనిపించేటువంటి ఆ యొక్క సంఘం లేదా స్త్రీ కూడా స్త్రీలలో అధికమైనటువంటి సౌందర్యం కలిగింది అనేటువంటి మాట చూస్తూ ఉంటున్నాం. ఎట్లా వస్తుందండి ఈ సౌందర్యం? బైబిల్లో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 మనం చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడుదైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకునవలనని వాక్యముతో ఉదగ స్నానము చేత దానిని పవిత్రపరిచి. చాలు, ఈ భాగంలో గమనిస్తే సంఘాన్ని గురించి వ్రాయబడింది, మచ్చ ఉండేదానికి వీల్లేదంట, ముడత ఉండేదానికి వీల్లేదు, కళంకము ఉండేదానికి వీల్లేదు. అది దేవుని యొక్క సంఘం. ఎలా తయారవుతుందంట, వాక్యమును ఉదక స్నానము చేత.
చాలా మందికి ఉదక స్నానం అంటే తెలియదు. ఉదక స్నానం అంటే నీళ్లతో చేసే స్నానమే అండి, వేరేదేమి కాదు. మామూలుగా నీళ్లతో చేస్తారు కదా స్నానం, దాన్ని ఉదక స్నానం అన్నారు. అయితే నీళ్లతో మనం ఎట్లా స్నానం చేస్తామో వాక్యముతో కూడా స్నానం చేయండి అంటున్నారు. అంటే వాక్యము చేత మనల్ని శుద్ధిపరచుకోవాలి. ఎప్పుడు సంఘము బ్యూటిఫుల్ గా తయారవుతుంది, అందమైన సంఘం అవుతుంది, ఎప్పుడు ఒక వ్యక్తి అందంగా తయారవుతారంటే వాక్యము చదవాలి, దాని ప్రకారం తను తాను సరి చేసుకోవడం ప్రారంభించాలి. అప్పుడే ప్రేమల వాళ్ళారా, వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత తయారయ్యేటువంటి సంఘంగా ఉంటుంది. అప్పుడే ఆత్మీయమైనటువంటి సౌందర్యం అనేది వస్తుంది. మొట్టమొదట రిబ్కా మిక్కిలి చక్కనిది అని ప్రారంభించాం. అయితే ఈరోజు ఆమె శరీర సౌందర్యాన్ని గురించి మనం ధ్యానించడంలే. రెండవదిగా ఆమె శరీర సౌందర్యాన్ని గురించి బైబిల్లో కూడా వ్రాయాలా? జస్ట్ ఆమె అందమైనదని ఇచ్చారు, అయితే మిగిలిన లక్షణాలు ఇచ్చినారు. ఏంటి ఆమెలో ఉండేటువంటి అందమైన లక్షణాలు చూడండి. ఆదికాండం 24:25 మనం చదువుకుందాం. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుడి దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. చాలు, ఇక్కడ చూస్తే అబ్రహాము పంపిన దాసుడు ఆ ఊరికి చేరుకున్నాడు. అబ్రహాము పంపిన దాసునికి 10 ఒంటెలు ఉన్నాయి, ఇంకా వచ్చినటువంటి దాసులు ఉంటారు సపోర్టివ్ గా. ఇంత మందిని చూసి ఈ రిబ్కా అనేటువంటి చిన్న అమ్మాయి ఏమంటుంది చెప్పమంటారా? మా ఇంటిలో దండిగా స్థలం ఉంది, కావలసినంత మేత ఉంది, రండి అంటా ఉంది. అమ్మో, 10 ఒంటెలకు మేమెక్కడ మేత పెడతాం? లేకపోతే వచ్చిన దాస దాసీలకు మేము ఎట్లా ఆహారం సమకూరుస్తాం? మామూలుగా మనం ఆలోచన చేస్తాం, ఒక విజిటర్ వస్తున్నారంటే మనం ఏం చేస్తాం? ఆలోచన చేస్తాం, వీలవుతుందా కాదా. ఈ రోజుల్లో సమాజము ప్రజలు బిజీ అయిపోయారు కాబట్టి అనేక సందర్భాల్లో క్యాన్ వి అకామిడేట్, వీళ్ళని మనం అకామిడేట్ చేయగలమా లేదా అని ఆలోచన చేస్తారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చినారు అనుకోండి, నో ప్రాబ్లం. అయితే 10 ఒంటెలు వస్తే రిబ్కా అంటుంది కదా, రండి మేము మీకు ఆతిథ్యము ఇవ్వగలిగిన వారము అంటుంది. అంటే ఈమెలో ఉండేటువంటి ఒక అందం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి సుగుణం ఉండేటువంటి వ్యక్తిగా ఉంది. అంటే షీఈస్ వెరీ హాస్పిటబుల్ అండి, అంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి స్వభావం ఉంది. ప్రవీణ వర్ణాలు ఎందుకు చెప్తున్నారంటే దేవుని బిడ్డల జీవితాలలో ఆతిథ్యం ఇచ్చేటువంటి లక్షణం ఉండాలి. ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇవ్వడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకకు తగ్గకూడదు. ఇది క్రిస్టియన్ వర్చ్యూలో, క్రైస్తవ మంచి లక్షణాలలో ఇది ఒక ప్రధాన లక్షణం అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆతిథ్యం ఇవ్వడం అనేది ఆశీర్వాదాలకు తలుపులు తెరుస్తుంది. ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది ప్రవీణ వర్ణాలరా సువార్త సేవకు తలుపులు తెరుస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అమెరికా దేశానికి వెళ్ళినాను, అమెరికా దేశంలో వెళితే నన్ను ఒక హోటల్లో అకామిడేట్ చేస్తామన్నారు. ఒకరోజు ఉండినానండి, తర్వాత నేను నాకు హోటల్స్ లో ఉండడం ఇష్టం లేదు పెద్దగా. సో ఇళ్లలో ఉండేదానికి ఇష్టపడతాను, ఎక్కడ ఇండియా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కాలిఫోర్నియా ఒక ఇంటిలో ఉండి ఆ యొక్క వారం వాక్యం అందించాను, తర్వాత న్యూజెర్సీ ఒక ఇంటిలో ఉండి వాక్యం అందించాను. ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క ఇంటిలో ఉండి ఆ రాష్ట్రములో నేను వాక్యం అందించాను. ఆ రాష్ట్రములో నేను చేసిన సేవ యొక్క ఫలితం, ఫలం, ఆశీర్వాదం ఏ ఇంటిలో నేను ఉండినానో ఆ ఇంటి మీదకి వస్తుందండి. అంటే ఒక దైవ సేవకునికి ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప సంగతి ప్రేమైన వాళ్ళ. దేవుని వాక్యంలో గమనిస్తే చూడండి, అపొస్తలుల కార్యములు 10:22 మనం చదువుకుందాం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూతల వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆదిత్యమిచ్చెను. ఇప్పటికే పేతురు ఒక ఇంటిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏ అప్పర్ రూమ్, మేడ గదిలో. దుర్గా చనిపోయిందో లేదా తబిత చనిపోయిందో అక్కడ డెడ్ బాడీని లేపాడు ప్రభుశక్తి ద్వారా. ఆపి తప్ప ఆ ఇంటిలో ఉండి ప్రేయర్స్ చేసుకుంటా ఉన్నాడు. ఇప్పటికే పేతురు ఆ ఇంటిలో ఒక గెస్ట్ అండి, ఇప్పటికే పేతురు ఆ ఇంటిలో ఒక అతిథి ఉన్నాడు. ఓకే, సరే. ఇప్పుడు పేతురు అతిథి ఉంటే గెస్ట్కి మళ్ళీ గెస్ట్లు వచ్చారు. ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏమనుకోవాలా? ఆల్రెడీ పేతురే మా ఇంట్లో ఒక అతిథి ఉన్నాడు, అతనికి అన్నం చేసి పెడతా ఉన్నావు, మళ్ళీ ఈయనకు మళ్ళీ ఫ్రెండ్స్ అంట, వీళ్ళకు కూడా మేము చేసి పెట్టాలనా అని అనుకోలేదు. అది నేను చెప్పేటువంటి మాట, అని అనుకోలేదు. అని అనుకోని ఉంటే ఎట్లుండేదో పరిస్థితి మనకు తెలియదు. ఒక దైవ సేవకుడు ఉన్నాడంటే ప్రేమైన వాళ్ళారా, నేను ఎప్పుడు చెప్పగలను, దైవ సేవ నిజమైన దైవ సేవకులు ఎప్పటికీ ఫిజికల్ బర్డనే అండి. ఎప్పటికీ కూడా నేను ఎప్పుడైనా ఒక ఇంటికి వెళ్తాను,
ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్కి వెళ్ళాడు, ఒక ఇంటికి వెళితే వరుసగా విజిటర్స్ వస్తుంటారు ప్రార్థనలు చేసుకునే దానికి. కొన్ని సందర్భాల్లో రోజుకు 50 మంది వస్తారు. ఆ ఇంటిలో ఉండే స్త్రీ ఏం చేయాలో తెలిసినా వచ్చిన వారందరికీ కాఫీ చేసి పెడతా ఉంటారు. నాకైతే పాపం అనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, అపొస్తల కార్యాలు 10:22 గెస్ట్కు గెస్ట్లు వచ్చారు, అతిథికి అతిథులు వచ్చారు. వాళ్ళు వస్తే వాళ్లకు కూడా భోజనం వండుతూ ఉన్నారు ఆ కుటుంబం. ప్రమేణ వాళ్ళారా, అయితే దాని ఫలితమేంది? అన్యజనులకు సువార్త తలుపు తెరుచుకునింది. దాని ఫలితమేంది? అన్యజనులకు సువార్త తలుపు తెరుచుకునింది అది నేను చెప్తుంటున్నా. అందుకే బైబిల్లో ఆతిథ్యం ఇవ్వడం అంటే ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. ఇంకా చూడండి, దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1 చదువుకుందాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. బైబిల్ ఏమని రాయబడింది? ఆతిథ్యము చేయ మరువకుడి అని రాయబడింది. అంటే ఏదో ఒకసారి చేసేది కాదంట ఆతిథ్యం, ఇది చేస్తూ ఉండండి ఆతిథ్యం. ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు, ఇది బరువుగా ఫీల్ కావద్దు. బైబిల్లో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూసినట్లయితే ప్రమేణ వాళ్ళ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆతిథ్యం ఇచ్చిన ప్రతి కుటుంబం దీవించబడిందండి. 100% అండి, 100కి 100 పాలు. సారెపతి విధవరాలు అసాధారణమైన అద్భుతాలు పొందింది. షూనేమియురాలు అసాధారణమైనటువంటి అద్భుతాలు పొందింది. ఈ విధంగా కృత నిబంధనలు అభాగాలు చూపించబోతుంటున్నాను నేను, అసాధారణమైనటువంటి అద్భుతాలు పొందారు. ఎప్పుడైనా కూడా ఆతిథ్యము చేయ మర్చిపోవద్దు, అది మనం బర్డెన్గా ఫీల్ కాకూడదు. రెండవదిగా, కొన్ని సందర్భాల్లో మన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చేదానికి వీలు ఉండకపోవచ్చు. ఒకవేళ ఒక డైనింగ్ టేబులే లేదనుకుందాం, అయినా కూడా మనం ఇవ్వవచ్చు అండి. ఏ విధంగా? వీ కెన్ సప్లై ఫుడ్, ఆహారాన్ని మనం సరఫరా చేయవచ్చు. ఎందుకు చెప్తున్నారంటే ప్రమేణ వాళ్ళారా, ఈ ఆశీర్వాదంలో కూడా మనకి మినిస్ట్రీ సంపూర్ణం కావాలి. అది దేవుని యొక్క చిత్తం. మా యొక్క కుటుంబం దీవించబడేదానికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కారణం, మరి మా అమ్మని గురించి అందరికీ తెలుసు కానీ మా తండ్రిని గురించి చాలా మందికి తెలియదు. ఆయన పేరు జోసెఫ్ అండి. ఆయన తండ్రి ఉండేవాడు, అంటే మా తండ్రి తండ్రి, ఆయన పేరు టైటస్. ఆయన ఫస్ట్ ప్రభువుని నమ్మాడంట. ఆయనకు ఏమీ తెలియదు, ఆ రోజుల్లో చదువు రాదు కదా. ఆయనకు కష్టపడి ఆ రోజుల్లో ప్రభు ప్రార్థన నేర్పారంట. పరలోక మందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, అంతే, ఇంకంతకుమించి ఏమీ రాదంట. అదొక్కటి చెప్తాడంట అయిపోయింది అనుకుంటాడంట. అది కూడా హృదయపూర్వకంగా చెప్తాడో లేదో ఎవరికీ తెలియదు. అయితే మా గ్రామానికి ఏ పాస్టర్ వచ్చినా మొదట ఇంట్లోకి వెళ్ళి భోంచేయాలంట. దాని ఫలితం దేవుని దీవెనలు వచ్చాయండి, తరతరముల దీవెనలు. ఫిజికల్గా దీవించబడిన వారు ఉన్నారు, అంటే మా బంధువులు అంటే అమెరికాలో ఉన్నారు దేవుని యొక్క కృపలో, ఇతర ప్రాంతాల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో పరిస్థితులలో ఉన్నారు. కారణం, ఒక అనామకుడు చదువురా అనే వ్యక్తి ప్రభువును నమ్మిన తర్వాత అతడు ఆ ఊరికి ఏ పాస్టర్ వచ్చినా తన ఇంట్లో భోంచేయాలి. ప్రమిల వాళ్ళారా, ఎందుకు చెప్తున్నా అంటే బైబిల్లో రాయబడింది ఆతిథ్యము చేయ మరవద్దు అనేటువంటి మాట. అందుకే అన్నాడు, 2-sided. ఒకటి, ఇంటికి ఆహ్వానించవచ్చు, వీలు కాదా సప్లై చేయవచ్చు. ఇదిగో మేము ఈరోజు మేము ఫుడ్ ఇవ్వబోతుంటున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఆశీర్వాదాలలో 100% అండి. బైబిల్లో నీ ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుందా? చెప్పలేం. వస్తుందా రాదు చెప్పలేం. 90% అనుకోండి. ప్రభు అంటాడు కదా, దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఇస్తాం. అంటే దేవుని చిత్తానుసారంగా అడగకపోతే దేవుడు ఇవ్వడు అని అర్థం. అయితే ఆతిథ్యము చేసినప్పుడు మాత్రం 100% అండి. అది బైబిల్ వివరణ. 100కి 100 దీవెన పొందుతారు. కనుక మన జీవితంలో ప్రేయర్ చేయాలి, ప్రభువా ఎప్పుడైనా విజిటింగ్ స్పీకర్స్ వచ్చినప్పుడు, నేను అంటే ఈ చర్చికి వేరే ప్రాంతం నుంచి బోధకులు వచ్చినప్పుడు నేను దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా ద్వారా సేవకు ఒక సహాయం అనేటువంటిది ఉండాలి. ప్రమేణ వాళ్ళ బైబిల్లో చూస్తే లూకాస్ వార్త 10:38 చదువుకుందాం. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనిను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూడండి, మార్త ఏం చేసింది? తన ఇంట చేర్చుకునింది. మార్త వంట చేస్తా ఉంది, ఓకే, ఆమె సనికింది వేరే విషయం అది. అయితే మరియా వాక్యం వినేదానికి ఆమె కారణమైంది. పేతనియ గ్రామం యేసును తెలుసుకునేదానికి కారణమైంది. పేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో భోజనానికి ఇన్విటేషన్ వచ్చిందంటే మొదట ఈమె కారణం గ్రామంలోనికి ప్రభు వచ్చేదానికి. అంటే
ఆ బేతనియ గ్రామం పరిసర ప్రాంతాలలో జరిగిన సేవ అన్నిటికీ కూడా ఈమె అందించిన ఆహారం కారణమైంది. ఎవరు? బేతనియ గ్రామంలో ఉండేటువంటి మార్త. ప్రమేణ వాళ్ళారా, అందుకే బైబిల్లో ఆ యొక్క గ్రంథకర్త అంటాడు, ఆతిథ్యము చేయ మరువవద్దు అన్నాడు. ఆతిథ్యం చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్రమేణ వాళ్ళారా, ఒకసారి అప్పుడప్పుడు చెప్తుంటాను, ఒక సిస్టర్ ఉన్నారండి, వెరీ రిచ్ లేడీ. ఆమె ఒకసారి నన్ను భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిచినప్పుడు నేను అడిగాను, అమ్మ ఇంత బ్లెస్సింగ్స్ మీకు, ఇంత ఆస్తి, ఇంత ఐశ్వర్యం, ఇంత ఇంత పెద్ద ఇల్లు ఏ విధంగా వచ్చాయి మీకు అని అడిగారు. ఆమె ఒక మాట అన్నారు, వెరీ సింపుల్ అండి, మీరు నమ్ముతారా అని చెప్పండి అమ్మా అన్నా. నేను ఎప్పుడు భోజనం చేసినా దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుంటాను. ఆమె చెప్పిన మాట, దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుంటా. ఆమె చెప్పిన మాట, ఎప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థం చేసినా సింప్లీ దైవ సేవకులను నేను జ్ఞాపకం చేసుకుంటా. దాని ఫలితం ఏంటంటే ఈరోజు నా యొక్క ఆస్తి వేల రెట్లు కాదు లక్షల రెట్లు పెరిగిపోయింది. వెరీ సింపుల్ థింగ్ నేను చెప్తున్నాను, ఆతిథ్యము చేయ మరువ వద్దు. రెబ్కా మిక్కిలి చక్కనిదండి. ఏంటి ఆమెలో ఉండేటువంటి అందం? బైబిల్లో రాయబడింది ఆతిథ్యములో ఎక్స్పర్ట్ ఆమె. అంతే, దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క దాసుడు తన యొక్క 10 వంటలు, మనమైతే ఆలోచన చేస్తాం, అమ్మో వీళ్ళకి వంట చేయాలా, వంట చేసిన తర్వాత పాత్రలు గడగాల, పాత్రలు గడిగిన తర్వాత రాత్రి పోయేదానికి టైం అవుతుంది, ఇది మన ఆలోచన. అయితే దాని తర్వాత ఎంత ఆశీర్వాదం వస్తుంది అనేటువంటిది చాలాసార్లు మర్చిపోతారండి. దేవుని వాక్యం మళ్ళీ చదువుకుందాం. ప్రమేణ వాళ్ళారా, మరొక లక్షణం చూద్దాం. రిబ్కాది ఆదికాండం 24:15. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. సార్, ఈ యొక్క అమ్మాయి చిన్న అమ్మాయి, రిచ్ ఫ్యామిలీ, చాలా ధనిక కుటుంబం ఈ అమ్మాయిది. అయితే దాసీలు ఉంటున్నారు కాబట్టి ఇంట్లో పనివారు ఉంటే ఏం చేస్తారండి? కూర్చొని టీవీ చూస్తుంటారు పిల్లలు, అంతే కదా. ఇంట్లో పని చేసేవారు ఉంటే పిల్లలు ఏం చేస్తారు? ఇయర్ ఫోనా హెడ్ ఫోనా పెట్టుకొని మొబైల్ పెట్టుకొని చూస్తుంటారు. అయితే ఈ అమ్మాయి కడవ పట్టుకొని బావి దగ్గరికి వచ్చిందండి. ఏంటి మీ స్పెషాలిటీ? కష్టపడి పనిచేసేటువంటి స్వభావం. ఏంటి మీ స్పెషాలిటీ? మరి ఒక అందం చెప్తుంటున్నా, కష్టపడి పనిచేస్తుంది. ప్రమేణ వాళ్ళారా, దేవుని ప్రియ బిడ్డలు తెలుసుకోవాలి, మనము ఇండస్ట్రియస్ గా ఉండాలి, అంటే కష్టపడి పనిచేసేటువంటి వారముగా ఉండాలి. ఇంటిలో కష్టపడి పనిచేయాలి, రెండవదిగా అంతకంటే మించి దేవునికి కూడా కష్టపడి పనిచేయాలి, దేవుని నిమిత్తమై కూడా, అంటే విశ్రాంతి తీసుకునక పనిచేసేటువంటి వారముగా ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. చాలా సందర్భాల్లో సామెతల గ్రంథంలో అనేక భాగాలు కనిపిస్తాయండి. సోమరి అన్నములో చేయి పెడతాడు గాని నోటికి పెట్టుకోడు అనేటువంటి మాట. అంటే ఆ అన్నంలో చేయి పెడతానే వాడికి ఇంక బద్ధకం ఎక్కువైతుందంట, ఇంక నోట్లో పెట్టుకోడంట. అంటే వాడి జీవితంలో ఏది తినడని అర్థం. ఎవరు? సోమరి వాడు. అయితే దేవుని బిడ్డలు అనేటువంటి వారు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి? కష్టపడి పనిచేసేటువంటి వారిగా ఉండాలి. చూడు, దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:28 చూస్తాం. అపవాదికి చోటీయకుడి దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. చూడండి, తన చేతులతో మంచి పని చేయాలి, కష్టపడాలి. ఏం చేయాలంటే దేవుని బిడలు కష్టపడి పనిచేసేటువంటి స్వభావం ఉండాలి. ముందు ఒక మాట అన్నాడు, దొంగిలేక అంటున్నాడు. ఈ దొంగిలే వాళ్ళు వేరే వాళ్ళు చేసినది వీళ్ళు తినాలంటారు. దొంగిలే వాళ్ళు ఏమిటంట, వేరే వాళ్ళు చేసింది వీళ్ళు తినాలనే వారు దొంగలు. అయితే ఇంటిలో ఉండి ఏ పని చేయక తినేవాడు కూడా దొంగనే అండి. ఎందుకంటే ఆ ఇంటిలో పనిచేసేవారు పనిచేస్తూ ఉంటే తినడం కూడా ఒక దొంగతనమే. అంటే ఆ యొక్క భాగ్యాన్ని మనం కొరిలేట్ చేసినట్లయితే. ఎందుకు చెప్తున్నాడంటే దేవుని బిడ్డలనే వారు ఎప్పటికీ కూడా మన జీవితంలో మనం బ్రతికి ఉన్నంత వరకు, ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఇంటిలో పని, ప్రార్థనలు, మూడవదిగా దేవుని పనులు ఏ విధంగా చేయాలి? కష్టపడి చేసేవారుగా ఉండాలి. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇక్కడ చేరిన మీ ప్రియ బిడ్డలను బట్టి కృతజ్ఞత, స్తుతి, ఆరాధన మీకు తెలుపుతుంటున్నాం. అందించబడిన దేవుని వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాలతో మాట్లాడండి ప్రభువా, ప్రతి ఆత్మను వెలిగించండి నాయన, ప్రతి ఒక్కరు దేవునికి లోబడేవారిగా తయారు చేయమని అడుగుతున్నా.
ప్రతి ఒక్కరిలో తండ్రి ఆత్మకార్యం మిగుల ఫలంగా జరిగించండి నాయన. కృతజ్ఞతా స్తుతి మీకు తెలుపుతూ యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.